హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎం దునియా ఛానల్ ఈరోజు మనం గ్రామ లేదా వార్డు వాలంటీర్కి సంబంధించినటువంటి సిఎఫ్ఎంఎస్ ఐడి మరియు వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ వాళ్ళ యొక్క సెక్రటరియేట్ నెంబర్ అలాగే వాళ్ళు సంబంధించినటువంటి క్లస్టర్ ఐడి అలాగే వాళ్ళ యొక్క శాలరీ డీటెయిల్స్ అనే పూర్తి వివరాలు మనం ఆన్లైన్ ద్వారా తెలుసుకునే ముందు దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి వెబ్సైట్కి వెళ్ళాలి అక్కడ వెళ్ళిన తర్వాత విలేజెస్ అయితే రూరల్ ఏరియాని మున్సిపాలిటీస్ అయితే అర్బన్ ఏరియాని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రూరల్ ఏరియాలో మొత్తం థర్టీన్ డిస్టిక్స్లో మొదటగా నేను చిత్తూరు డిస్టిక్ని సెలెక్ట్ చేసుకుంటాను అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత చిత్తూరు డిస్టిక్లో ఎన్ని మండలాలు అయితే ఉన్నాయో అక్కడ చూపిస్తుంది ఆ మండలాల్లో నేను పీలేర్ని సెలెక్ట్ చేసుకుంటాను అక్కడ మీరు చూడండి పీలేరు మొత్తం మండలంలో ఎన్ని సెక్రటరియేట్స్ ఉన్నాయి ఎంతమంది వాలంటీర్స్ ఉన్నారు అనే డీటెయిల్స్ పూర్తిగా మనకు చూపించడం జరుగుతుంది పీలేర్లో మనకి మొత్తం పదహైదు గ్రామాలు అయితే ఉన్నాయి ఆ గ్రామాలు రేగల్లు అనే ఊరిని సెలెక్ట్ చేసుకుంటాను అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ విలేజ్లో ఉన్నటువంటి మొత్తం వాలంటీర్స్ మొత్తం పద్నాలుగు మంది ఉన్నారు ఆ పద్నాలుగు మంది లిస్ట్ అయితే ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి ఒక్కొక్కరి క్రెడిటేట్ కోడ్ ఉంది క్లస్టర్ కోడ్ ఉంది అలాగే వాలంటీర్ నేమ్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంది వాళ్ళ మొబైల్ నెంబర్ ఉంది అలాగే సిఎఫ్ఎంఎస్ ఐడి ఉంది అలాగే బిల్ నంబర్ కూడా ఉంది ఈ మొత్తం వాలంటీర్ లిస్ట్లో నేను ఒక వాలంటీర్ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని తీసుకోవాలి అలా కాపీ చేసుకున్నటువంటి ఐడిని ఇంకో వెబ్సైట్లోకి వెళ్ళి పేస్ట్ చేయాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ సెర్చ్ బై సిఎఫ్ఎంఎస్ ఐడి అలా కాపీ చేసుకున్నటువంటి ఐడిని ఇక్కడ పేస్ట్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాలంటీర్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ నాకు చూపిస్తుంది ఐడీతో వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ అలాగే అలాగే వాళ్ళ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ వాళ్ళు ఏ పనిచేస్తున్నారు వాళ్ళకి అసైన్ చేసినటువంటి క్లస్టర్ నెంబర్ మొత్తం డీటెయిల్స్ అయితే చూపిస్తుంది ఇక్కడ కింద చూడండి శాలరీ డీటెయిల్స్ అయితే ఉన్నాయి మనకి ఇప్పుడు వాలంటీర్కి శాలరీ పే చేశారు ఏ డేట్లో పే చేశారు ఎంత శాలరీ పే చేశారు అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ పేజ్లో మనకి ప్రొఫైల్ ద్వారా తెలిసిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీకు సంబంధించినటువంటి మీ విలేజ్ లేదా మున్సిపాలిటీలో మీ యొక్క వాలంటీర్ గురించి వివరాలు మనం ఆన్లైన్లో ఈజీగా చూడవచ్చు మీరు గడ మీకు కావాల్సినటువంటి సర్వీసెస్ను వాలంటీర్ ద్వారా సచివాలయంలో చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్